ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా లంగర్ హౌస్ లోని బాపూ ఘాట్ నుంచి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మాట్లాడుతున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. ఎదుర్కొన్న దమ్మున పార్టీ టిఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా టిఆర్ఎస్ పార్టీ నాయకుల మెడల్ వంచ పార్టీ భారతీయ జనతా పార్టీ అని భావించడం వల్లనే ప్రజలు ఈ స్థాయిలో ఇవాళ ఆదరిస్తున్నారంటే నిజంగా మాకు కూడా ఒక విశ్వాసం ఏర్పడేది. ఇంకా మా లోపల ఒక ఆలోచన వచ్చింది, ప్రజలు ఇంత నమ్మకంతో ఉన్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల కోసం కొట్టాడని చెప్పి ఎక్కడ పోయినా కూడా డబుల్ బెడ్రూమే. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన అనే పథకము దేశవ్యాప్తంగా నిలువ నీడలేని పేదలకు ఇండ్లు కట్టేయాలనుకున్నాం, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు కట్టిస్తే మోడీ గారికి పేరు వస్తుందని చెప్పి దాన్ని డబుల్ బెడ్రూమ్ అని మార్చేయండు. పార్లమెంట్లో స్పీచ్లు ఇచ్చారు డబుల్ బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ అని చెప్పి, కానీ కేంద్రము రెండు లక్షల ఇళ్లను 2 లక్షల పైగా ఇళ్లను శాంక్షన్ చేసింది తెలంగాణ రాష్ట్రానికి. 2 లక్షలకు పైగా ఇళ్లను శాంక్షన్ చేసి దానికి అనుగుణంగా 140,000 వీటి కోసం విడుదల చేస్తే మంజూరు చేస్తే దానిలో ఇప్పటికే ఇలా గతంలో లబ్ధిదారుల లిస్టు కావాలని చెప్పి అడిగింది కేంద్ర మంత్రి. అరే మీరు తెలంగాణ రాష్ట్రంలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఎన్నిళ్ళు కట్టించారో ఆ లబ్ధిదారుల లిస్ట్ ఇమ్మని చెప్పి కేంద్ర ప్రభుత్వము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి అనేక సందర్భాల్లో దృష్టి తీసుకొస్తే ఇంతవరకు ఆ లబ్ధిదారుల జాబితాను ఇస్తలేడు, ఇంతవరకు ఇస్తలేడు లబ్ధిదారుల జాబితా. అరే జాబితా ఇవ్వండి, మళ్ళీ మేము ఇంక అదనంగా చాలా రాష్ట్రాలకు మేము ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్లను కేటాయించిన మేము ఇంకా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఎన్నిసార్లు చెప్పినప్పుడు కూడా ఇప్పటి కూడా లబ్ధిదారుల లిస్టు ఇస్తలేరు. మరి లబ్ధిదారుల లిస్టు ఇవ్వకపోవడానికి కారణం ఏందో రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాలి. ఎందుకు ఇస్తలేడంటే అసలు ఇళ్ళే అసలు ఎవరు కేటాయించలే, కేంద్రం ఇచ్చిన నిధులు మాత్రం దొబ్బిపోయిన రేపే. ఆ కట్టే ఇళ్ళలో కూడా ఉండే పరిస్థితి లేదు, అన్ని ఊరుతున్నాయి. మొన్న చూస్తే చాలా సందర్భంలో మీడియానే బయట తీసుకొచ్చేది, ఇవరికి భయం సాటింది ప్రజల్లో పాట. కంట్రాక్టర్ల కమిషన్ కోసం ఇళ్ళు కడుతుంది తప్ప కనీసం నాణ్యత గురించి ఇంతవరకు కనీసం పరిశీలించిన దాఖలాలు లేవు, నాణ్యత విషయంలో చర్యలుచుకున్న దాఖలాలు లేవు. ఇలా ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇళ్ళను కేటాయిస్తే లబ్ధిదారుల జాబితా ఏమంటే ప్రభుత్వానికి అభ్యంతరమైంది, ఇచ్చాడు ఇవ్వడానికి అభ్యంతరమైంది. కాబట్టి ఎక్కడ ఇళ్ళను కేటాయించలే, కేవలం పేపర్లకు మాత్రమే బయట పబ్లిసిటీ కోసం మాత్రమే నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ ఇతర రాష్ట్రాలు చూడండి, మహారాష్ట్రలో 70,000 ఇళ్ళు 60,000 ఇళ్ళు సంవత్సర కాలంలో పూర్తి చేసి, గతంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు సంవత్సర కాలంలో పూర్తి చేసి ఒకే రోజు గృహ ప్రవేశం చేశారు. ఒకే రోజు కాబట్టి ఇక్కడ ఈ రాష్ట్రం కదా డబుల్ బెడ్రూమ్ అని చెప్పుకొని గొప్ప ప్రయత్నం చేస్తుంది తప్ప మరి నిజంగా దీన్ని కష్టపడి పనిచేస్తున్నామా, నిజంగా పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నామా, ఎంతమందికి ఇచ్చినాము, ఎంతమందికి ఇవ్వబోతున్నాం అని చెప్పి కనీసం పట్టించుకున్న దాఖలాలో ఇలా కేంద్ర నిధులు మాత్రం ఈయన వాడుకున్నాడు. ఆయన మాత్రం చాలామంది అంటారు, నేను నిన్న గొల్లకొండ పోతే భోజాగుట్టల ప్రజలు అడిగారు, నేను భోజాగుట్ట సంబంధించిన సమస్యను అడిగారు. 40 ఎకరాల స్థలం అది, 40 ఎకరాల స్థలంలో మేము ఇళ్ళు నిర్మించుకొని ఉంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అధికారులు వచ్చి మా ఇళ్ళని ఖాళీ చేయించారు, వెంటనే డబుల్ బెడ్రూమ్ ఇస్తాం మీకు అని చెప్పన్నారు, నష్టపరిహారం ఇస్తామని చెప్పన్నారు. ఇన్ని రోజుల ఇప్పటికీ కనీసం భోజాగుట్టలో ఉన్నటువంటి మా ఎవ్వరు కూడా నిలువ నీడ లేకుండా ఇలా బయటకు వచ్చినాం. 1 నెలలోపాటు కిరాయి ఉండండి, మీరు కనీసం 1 నెల 2 నెలలు కిరాయి ఇవ్వండి, కిరాయి ఉంటే తర్వాత మీకు ఇల్లు ఇస్తామని చెప్తే కూడా వాళ్ళందరూ ఈ మాయమాటలు నమ్మి పోయి ఉంటే ఇప్పటికీ వాళ్ళకి ఇల్లు లేవు, వాళ్ళ బతుకులు నిర్వీర్యం అయిపోయి ఇప్పటికి కూడా కిరాయి కట్టలే పరిస్థితి. వాళ్ళు అడుగుతున్నారు ఇవాళ ముఖ్యమంత్రి ఏమో చూపెట్టి ఫోటో తీసుకొస్తా, ముఖ్యమంత్రి ఏమో గడి కట్టుకున్నాడు 100 రూమ్ల గడి,
వందరుల గడి వందల కోట్లు ఖర్చుపెట్టి పట్టుకున్నావు నువ్వు. ఇలా భోజగుట్టలో పేదలు ఇల్లు లేకుండా వాళ్ళకి ఇల్లు ఇస్తానో నువ్వే రాష్ట్ర ముఖ్యమంత్రి. ఇల్లు ఖాళీ చేసిన వాళ్ళే నువ్వు. వాళ్ళు పోయి కిరాయి ఉంటున్నారు, కిరాయి కట్టలేని పరిస్థితి ఉన్నది. వాళ్ళందరూ కూడా కనీసం కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితి ఉన్నది. ఏం చేసినావు? నీ పార్టీ నాయకులు, ఎంఏ పార్టీ నాయకులు కలిసి ఆ జాగలను కబ్జాలు చేసుకొని అక్కడ ఫంక్షన్ హాల్ కడుతున్నారు, విల్లాసి కడుతున్నారు. ఈ సొసైటీ ఆ సొసైటీ అని చెప్పి ఇలా వలగిస్తున్నారు. ఎందుకు తీసుకున్నారు జాగలు? మీరు 40 ఎకరాల భూమిని ఖాళీ చేయండి, ఇక్కడనే డబుల్ బెడ్రూమ్లు అన్ని ఇక్కడనే నిర్మిస్తాం. అందరి ఎన్నో వేలు చెప్పి లెక్కలు సరిగ్గా లెక్కది, ఎన్నో వేల డబుల్ బెడ్రూమ్లు ఇదే ప్రాంతం నిర్మిస్తాము, దానిలో మీకు కూడా డబుల్ బెడ్రూమ్ కేటాయిస్తామని చెప్పినాక మాటలు నమ్మి సరే మాకు డబుల్ బెడ్రూమ్ వస్తాయి, మాలాంటి పేదోళ్ళందరికీ డబుల్ బెడ్రూమ్లు వస్తాయని చెప్పి నమ్మి వాళ్ళ భోజగుట్టని ప్రజలు ఖాళీ చేస్తే ఇవాళ వాళ్ళ పరిస్థితి అంటే కనుక సొసైటీలకు ఇస్తున్నారు. ఒకరికి ఎంఏం పార్టీ దోచుకోబోతున్నాడు, పార్ట్నర్షిప్ చదువుతాడు. మళ్ళీ ఇద్దరు పార్ట్నర్షిప్పే, టీఆర్ఎస్ ఎంఏం పార్టీ పార్ట్నర్షిప్పే. మళ్ళీ ఇంకోటి ఒక్కరు దోచుకోవద్దు. పోగపోక వీడు వాణి ఉంచాలి, వాణి వీణి ఉంచాలి. కానీ డబుల్ బెడ్రూమ్ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి స్పష్టం చేయాలి. నేను అర్బన్ డెవలప్మెంట్ కమిటీ సమావేశంలో ప్రశ్నించిన, నేను ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రశ్నించిన, మీరు 100 ఇల్లు కట్టించమన్నారు, 50 ఇల్లు కట్టించమన్నారు. మీరు ఎన్ని కట్టించారు అంటే ప్రిన్సిపల్ సెక్రటరీ నోటి ద్వారా వచ్చిన మాట ఏంటంటే అర్బన్లో 8,000 ఇళ్ళను మాత్రమే కట్టించామని చెప్పి ప్రిన్సిపల్ సెక్రటరీ ఒప్పుకున్నాడు. రికార్డ్ అయింది ఇది, రికార్డ్ అయింది ఇది. 8,000 ఇళ్ళు మాత్రమే అర్బన్లో పట్టించాడు. చెప్పాలి రాష్ట్ర ముఖ్యమంత్రి సమాధానం మరి దీనికి. ఎన్నికలు వస్తేనే పోతాడు, ఒక ఇద్దరు పట్టాలు ఇస్తాడు, మళ్ళీ ఓట్లు వేస్తేనే టీఆర్ఎస్ ఓట్లు వేస్తేనే డబ్బులు పెట్టుకుంటాడు. ఈయన ఈ మాటలు చెప్పి చెప్పేది ఉంది శాస్త్రంలో, చెప్పి చెప్పి నీ అవి ఇచ్చేది పీకెళ్ళని చెప్పి నీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధమైనారు.